ఏం తిను అని ఎడ్యోడు అడుగు పెట్టి అన్ని తెలుసుకున్నట్టు. అసలు ఏమో పార్సల్ వచ్చింది నాకు తెలియదు అంటే, నాకు తెలియకుండా బుక్ చేసినాడు. అసలు నేను చూపిస్తాను, అసలు ఏంటి చూద్దా. చూడాలి చిన్న కొన్ని మీద కొన్ని మన ఉంది కానీ వీడు మొత్తం తీసి పడేస్తున్నాడు. ఉల్లిగడ్డ గుట్టలేదా అసలు ఉన్నది. అది మన మనోడు ఇప్పేసింది, ఇప్పేసింది మనోడు. మరి 100 రూపాయలు దానికి 100 రూపాయలు మాకు ఇంట్లో నుంచి ఏమి వేసేది చాలు. ఇంట్లోకి బాత్రూంలోకి మనకు బకెట్లు వేస్తాం చాలు. అలా నువ్వు శ్రద్ధ చేస్తానికి అది కూరలు వేసుకునేది పెట్టాను. మూడంటే అసలు ఉన్నది వాడు ఇప్పి ఇసోటి ఆల్రెడీ ఉంది మీద పెట్టాను సాధ్యం మీద ఇప్పేస్తుంది వాడిని. సన్నోడు మరి అది ఏదో చేసామంటే చేసామన్నాడు అంతే. స్టాండర్డ్ ఉందా 100 రూపాయలు అసలు కూర్చున్నా వంద మంది అది పోతాడు చూద్దాం తప్పుడే కూడా ఏం చేస్తాడు అది ఇష్యూకి ఇదే కలర్ అంటే మన మైలాంటి ఆల్రెడీ ఇంట్లో షేర్ ఉంది అసలు సార్ ఒక చైర్ 3 వచ్చే వస్తువులు ఇది అడగాలి జర వచ్చిన పెద్ద పదా తీసుకుని మంచిగా పట్టుకుని వస్తాను. 3 ఈ మోడ్ అయితే ఒక్క పని చేస్తాడు హాయ్ అండి అందరికి. బాబాయ్ ఈరోజు ఇటుకన్నా ఉన్నాడు, ఎటు పోతున్నావు? వచ్చిందా ఇంకా మిత్రుందా? మా నాన్న ఇంకా అన్నం తిని పెడుతున్నా, టైం 2:30 అవుతుంది. ఈరోజు పులిగూర అన్నం చేసిన మోడొచ్చేసింది మమ్మీ. మమ్మీ అని మమ్మీ ఎప్పుడు నానే ఫోన్ పెట్టనా? ఫోనా మమ్మీ? ఫోన్ ఏనా? నా ఫోన్ బాబా అబ్బాన్ని పెట్ట చేశారు. ఫోన్ అయితే తప్ప పెట్టడానికి ఫోన్ ఇస్తున్నా. అమీర్
తప్ప పెట్టి ఇది సపన ఉంది డైరెక్ట్ తింటుంటుంది. అమ్మి విచ్చున్నాను ఒకసారి అమ్మి సరే వచ్చిందా పో మరి. బావ అయితే కిందికి వచ్చిండు డంబెల్స్ అనుకున్నాం డంబెల్స్ కాబట్టి చెప్పులు కూడా బుక్ చేసినట్ట బావకు ఆ చెప్పులు కూడా కాదట అసలు ఏమో పార్సల్ వచ్చింది నాకు తెలియదు అంటే నాకు తెలియకుండా బుక్ చేసినట్ట నేను చూపిస్తాను అసలు ఏంటో చూద్దాం తిట్టుండు మరి ఇటుండు చూస్తాను నాకు ఒకసారి అయితే ఆశ్చర్యం సర్ప్రైజ్ చేసిన మరి బుక్ చేసి చాలా రోజులు అవుతుంది అప్పను చెప్పడొస్తా ఎప్పుడొస్తా అనుకున్నా కానీ తెలియదు నీకు బుక్ చేసిన విషయం కూడా నీకు చెప్పలే. ఈ మధ్యన అప్పుడు రెండోసారి సత్తరా సీజర్ మొన్న ఎందుకు కూరగాయలు కటింగ్ చేస్తాను నన్ను ఊరికే కూరగాయలు కట్ చేయమంటుంది నాకు కత్తితో కానీ ఇలా పెడితే కట్ చేసి కష్టమవుతుంది అది కత్తెరతో ₹150 మళ్ళీ ఇది ఓపెనర్ పనిచేస్తుంది ఈ కటింగ్ పనిచేస్తుంది ఇది గట్టిగా ఉన్నదా నీకు చూపిస్తాను నాకు పని చెప్తుందని నేను తెచ్చుకున్నాను అమ్మా నాకు తెలియకుండా గట్లా బుక్ చేస్తుంది అప్పుడప్పుడు అట్లా వేస్తుంది కదా అప్పుడైతే ఏం చెప్పకుండా అస్సలు బుక్ చేయకో ఇప్పుడు చెప్పకుండా బుక్ చేస్తాను కానీ ఇక నా పని చేసే అప్పుడు చేద్దాం మొన్న కూడా చెప్పిన దొరకకుండా అని చెప్పిన కానీ ఇది మళ్ళీ చూడంగా చూడంగా దొరికింది అప్పుడు నువ్వు లేవు ఇంకా ఎదుర్కొని చెప్పడానికి బుక్ చేసిన అది నేనేమి జోల పెట్టుకుని తిరిగారా దినం అది నేనేమి జోల పెట్టుకుని తిరిగారా దినం ఇది ఈ కత్తెర ఇది కుర్చీ మేము తీసుకున్న కుర్చీలు అయితే ఇవి చిన్నప్పటి నుంచి తీసుకుందాం అన్నది శ్రద్ధ చిన్న ఉన్నప్పటి నుంచి తీసుకుందాం అన్నది వాడదని చెప్పి అప్పటికి తీసుకోలేదు ఖరాబ్ చేస్తుంది లేకపోతే వాడకోకుంటుంది ఎందుకని అవసరం తెచ్చుదని చెప్పి ఊకున్నాం అన్నట్టు ఏంటిదిరా అది ఏది ఎవరు ఇచ్చారు సరే తీసుకో ఇంకోటి మూడు ప్లాస్టిక్ సామాన్లు అది ఊళ్ళోకి వచ్చినప్పుడు తీసుకున్నాం బయట పోయినప్పుడు తీసుకోవచ్చు అంటే వీలు కాలేదంటే ఎట్లా అంటే బయటకు పోయినప్పుడు తీసుకుందామంటే మాకు బయట ఈ దీనికోసం స్పెషల్గా ఒక షాప్కి పోవాలి మళ్ళీ ఆ షాప్లు ఉంటుంటే లేకపోతే లేవు మళ్ళీ అని చెప్పి అంత ఆలోచన కూడా రాలేదు ఎక్కువ తొందరగా అంటే గుర్తుండదు మాకు ఎక్కువ శాతం వీడికి వచ్చినప్పుడు ఇన్నే షాప్ ముంగట్ అంటే ఇన్నే షటర్ ముంగట్కి వచ్చింది అనమాట ఒక ఆటో వచ్చింది దాంట్లో అమ్ముతారు 100 రూపాయలకు వచ్చి వస్తువు అట ఏదైనా అట్లంటే ఇక ఒకటి గురిసి తీసుకుందామని తీసుకున్నాం వాడికన్నా ఆడుకుంటాడే మళ్ళీ వాడు వాడుతుండే రా ఎక్కడ ఇంకోటి ఏం తీసుకోవాలంటే బయట అయితే తక్కువ వస్తే బయట అంటే సిడికి పోతాం కదా అప్పుడు తీసుకుందాం అని అన్నాడు ఆ తక్కువ అని అట్లా కూడా తీసుకోవాలి మెయిన్ కూడా అది కారణం ఇక్కడ 100 రూపాయలు పెడితే బయట ఒక 70 రూపీస్కి వస్తుంది అన్న ఉద్దేశంలో అయితే బట్టలు తేవడానికి పోతా కదా నేను హైదరాబాద్ పోతా కదా అట్లే బేగం బజార్ అటు సైడ్ పోయి తీసుకొస్తా అయితే అనుకున్నాను కానీ పోయినప్పుడు బయటకు వద్దని చెప్పాను నాకు బండి ఉంటది బండి మీద ఇవన్నీ తీసుకురారాదు ఒకటి తీసుకున్నా కానీ బండి మీద రారాదు కాబట్టి ఇక తీసుకోలేదు ఏదైతే తీసుకుందామని మా అంటే ఒక 20-30 రూపాయలు ఎక్కువ ఆడ 70 రూపాయలు పడుతుండొచ్చు ఇక్కడ 100 రూపాయలు పడుతుంది మళ్ళీ తీసుకోవడానికి ఇబ్బంది అయితే కదా ఆయన తీసుకురావడానికి చాలా ఇబ్బంది అయితే ఇవి ఒకటి ఆ కుర్చీ ఒకటి ఆ బుట్ట ఆ బుట్ట ఏంటంటే బట్టలు వేయడానికి ఇప్పిన బట్టలు వేయడానికి లేకపోతే బాత్రూమ్ లో వాడుకోవడానికి బట్టలు వేసేందుకు దానికోసం అది తీసుకున్నాం సాయంత్రం వచ్చేకి వీళ్ళు ఇప్పేస్తారన్నమాట స్కూల్ కి రాగానే కన్నా ఇవి ఇప్పి చేరినేస్తారు ఇంట్లో బాత్రూమ్ లో ఏం పెట్టగానే అది ఇంట్లో పెడతా వీళ్ళిద్దరికి ఇప్పేయడానికి ఆ బట్టల కోసం అది ఇద్దరి కోసం అంతే ఇదేమో కూరగాయల బుట్ట తీసుకున్నాము కూరగాయలు వేయడానికి ఒకటి ఆల్రెడీ ఉన్నది కానీ దాంట్లో ఏంటంటే అది హైటెక్ ఉన్నది కానీ ఇది ఇది తీయడానికి ఉన్నది ఇందులో అయితే చాలా పడతాయి చాలా వేసుకోవచ్చు ఆ స్టెప్ బై స్టెప్ మూడు ఉన్నాయి అవి ఉల్లిగడ్డ పెట్టి ఏంటంటే మా చిన్నోడు ఏడికాడికి ఇప్పి ఉల్లిగడ్డని కింద పడేస్తున్నాడు అని చెప్పి దాన్ని ఆల్రెడీ మొత్తం చదివి వేసేసినాం అది లేదు ఇక బగోన్లోనే ఉంచుతున్నాం ఉల్లిగడ్డలు అయితే ఇక ఇవైతే కూరల కోసం అని తీసుకుందా కూరలు పెట్టడం లేక బిజినెస్ అలా పెడుతున్నా చూపిస్తాను నీకు ఆడుతూ ఉంటాడు
కాళ్ళు ఉంటే పెట్టొచ్చు, కాళ్ళు లేవు దీనికి పెట్టుకోవచ్చు. కిందిది కిందిది కింద బేస్ కాళ్ళు ఉంటే అందులో ఇరికించి పెట్టొచ్చు అంటున్నా. ఇది అన్నదానం పెట్టాలంటున్నా. ఏడా మిషన్ మీద సైడ్ గీడ గీడ సైడ్ ప్లేస్ వాడు ఊకుంటాడా? ఊకుంటుండొచ్చు మేబీ అనుకుంటున్నా. సరే అలా అది అది ఒకసారి వాచ్ చేద్దాం. అంత దుమ్ము ఉన్నది అడుగుతాను. కవర్ లేద్దాం. కవర్ లేదు కాదు, ఒకసారి అడిగి తీసుకొస్తే నేను అడుగుతా. నేనే అడుగుతా. నేను నేనే అడుగుతా. ఇంత దుమ్ము మట్టి మశానం దానికి మన్ను కాతా కారుతాను. కూరగాయలు వేసుకునేది కడితే జరగబెట్టి టైం పాస్ కడిగినట్టు కడగాలి. లాలిపాపేట ఏంటుంది మామిగడు కూడా వచ్చింటారు అయినట్టే నీ కాడు కూడా అయింది. పోతుంది అయిపోయింది అయిపోయిందా? దా ఇందులో ఇందులోకొనరా ఇందులోకొనరా. పోదు ఉండదు. ఏ అమీర్ ఇది పెట్టేస్తాడు. అమీర్ ఇట్లుంటుంది కాబట్టి రాలేం బయటకు. అసలు రానే రాను ఇటు. ఏం కాదు ఇటు ఇల్లు ఇటు ఇచ్చాడు కానీ లేకపోతే ఒక్కటే డేంజర్ బాగా రోడే ఉంటుంది. ఇక్కడ అన్ని ఇబ్బంది పోతే మమ్మీ మమ్మీ ఎట్టుకోలే. నేను ఎటుపోయినా చేస్తా. ఈ బట్టలు వేసేటిది ఎట్లా వేయచ్చు? కూరగాయలు వేసేది ఇంకా మమ్మీ ఇది కత్తెర ఒకటి కూరగాయలకు చెప్పినా కదా నన్నే కూరగాయలు పోయమంటుంది అందుకే కూరగాయలు వస్తావా? పోయమన్నప్పుడు పోయిన లేదు. ఎప్పుడు పోయలేదా? ఎప్పుడన్నా అప్పటికోసమే. అయితే ఈ టమాటో వచ్చి మిరపకాయలు బెండకాయలు దొండకాయలు ఇట్లాంటి పట్ట పట్ట కట్ చేసుకోవచ్చు కదా అని నాకు దీంతో అయితే ఈజీగా ఉంటుంది అని చెప్పి మొన్న ఒకసారి ట్రై చేసిన చిన్న కత్తెరతో మంచిగా అనిపించింది. అందుకే మళ్ళీ అయితే ఇక ఈ కత్తెర తీసుకుందామని బుక్ చేసిన అన్నట్టు. ఇది 157 రూపాయలు మీషోలో తీసుకున్నా. ఇది కాలం రాసులా మటన్. ఇప్పుడు మటన్ చికెన్ తీసుకున్నా కానీ మనం కట్ చేసుకోవాలనుకుంటే చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలంటే ఈజీగా దాంతో దీంతో అయితే ఈజీ కట్ చేసుకుంటాం. బాగుంటుంది. అట్లా పెట్ట కాదు పేపర్లు వేసి పెట్టి కదా ప్యాక్ చేసి పెట్టేస్తాం. పటపట అయిపోతుంది. ఇంకా రొయ్యలు తెచ్చి అయితే నెల దాటింది అది కానీ అవి ఉండలే. అందరం తింటేనేమో ఉండు కానీ ఒకళ్ళు తింటారు కాబట్టి ఉంటుంది. అవి విరిగిపోతుందిరా. పరువు అట్లే పరువు రెండు మూడు ఏ మరి సరే సార్ ఓకే ఓకే డన్. ఈ బుట్టి మంచిగా ఉన్నది. నాకైతే ఈ బుట్టి నచ్చింది. మళ్ళీ స్ట్రాంగ్ ఉన్నది గట్టిగా ఉన్నది. మీద టమాటాలు పెడతారు ఆ వర్షకాలం టమాటా సర్వ్ అయితే. నీ బెండకాయలే నీ బెండకాయలే పోయిపోయింది నాన్న. ఆగు బిడ్డ టమాటాలు పెడదాము. ఒక నిమిషం ఆగు ఒక నిమిషం ఆగు అన్నా ఒక నిమిషం ఆగురు అమ్మ. నేను అమ్మనే ఎటు పోలే అమ్మనే. ఏ అని లేక అబ్బో సుధరాయిస్తున్నావు. కొత్త కొత్త ఎప్పుడైనా ఇచ్చే ఉంటది. కొత్తది కొట్టే దాన్ని చేసుడు. ఏ టమాటా సర్వ్ అయితే అని అంటున్నావు. అయిపోయా 50 రూపాయలు కిలిస్తురు. ఇగో రే ఇగో ఫోన్ ఇగో హాయ్ చెప్పు. దాయిట్రా హాయ్ చెప్పు. హాయ్ నిన్న 150 రూపాయలు జాబ్కి జాబ్కి
ఎంత అయినాయి? 150 అయినాయి. 150. ఏ రాదాది, అక్కడ పెట్టు. టమాటాలు 50 రూపాయలు కిలో ఇచ్చిర్రు, ఇవి 10 రూపాయలకు పాకులు ఇచ్చిర్రు, ఏంటిది కచ్చిరకాయలు 30 రూపాయలు పాకులు ఇచ్చిర్రు, బెండకాయ 10 10 ఇది 15 పావు కిలో అంటే 30 దగ్గర ఇచ్చిర్రు. పెడుతున్నా. అయితే ఇది మొత్తం మీద ఈ మేము చేసే పని ఇవ్వాల. 300 పెట్టి 300 ఖర్చు పెట్టి 3 వస్తువులు తీసుకున్నాము ఈ కూరగాయలకు దానికి దీనికి. వట్టి చేపలు చేపలు బాగా అలవాటు చేసింది ఈ మధ్య. పచ్చి చేపలు దొరకవు ఎక్కువ శాతము మా ఊర్లో. ఇది కరవే. ఇగో లుక్ లాగ్ తీసి అన్నట్టు. ఫోన్ చూస్తారా? ఎవరన్నా ఫోన్ చూస్తారు చూడద్దు కదా. ఫోన్ పిల్లలు ఫోన్ అరే వాళ్ళు చూడు, అరే ఎవ్వరు చూడమన్నా సరే, ఒక్కరు చూడమన్నా సరే నువ్వు చూద్దు. ఇక ఫోన్ ఇస్తా నీకు. కంప్లీట్ ఫోన్ చూడమని పెడితే ఫోన్ ఇస్తుంది. వంకాయలు, బొగడాలు, రొయ్యలు, టమాటా, పచ్చిమిర్చి, కారకాయ, బెండకాయ, ఇదే మా ఫ్రిడ్జ్. ఇక అయిపోయినాయి. ఇక కొంచెం చాయ్ పెట్టుకుని. చాయ్ ఫ్రిడ్జ్ లెక్క వాడుతుంది అన్నమాట. ఫ్రిడ్జ్ లేదు కానీ అంటే ఫ్రిడ్జ్ కింద ఉన్నది ఒకటి, పాత ఫ్రిడ్జ్ పనికి మళ్ళీ ఫ్రిడ్జ్ దాన్ని రిపేర్ చేసి దానికే ఎక్కువ 4-5 వేలు ఖర్చు అయినాయి ఒకసారి చేస్తే. ఇక అది ఎందుకు పని చేస్తలేదు, కిందనే వారేసాము, అది మీరు తీసుకురాలి. ఇక కొత్త తెచ్చుకుందాం అంటే ఇక పైసలు ఎందుకు? 30 వేలు 20 వేలు మంది 10 వేలు అవసరం లేదు మొత్తం మీద. అయితే మనకు అవసరమే అయితే లోపల డీ ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, ఖరాబ్ అయితే 5-6 వేలు అయినాయి. 5-6 వేలు అప్పట్లే 4-5 ఏళ్ళ కింద శ్రద్ధ ఉంటాక వన్ ఇయర్కే అంటే ఇంకా 5 సంవత్సరాల కింద ఆ పైసలు పెడితే మంచిగా సెకండ్ హ్యాండ్ లా పెద్ద ఫ్రిడ్జ్ వచ్చు. 5 వేలు వచ్చినేమో కానీ తెచ్చుకోలే. అంత అనుభవం లేదు మాకు, అప్పుడు ఇంత ఆలోచన లేదు. కట్టక ముందు చేయలేదు, నాకు అంత ఐడియా లేదు. యూట్యూబ్ జర్నీ పెద్ద కథ ఉన్నది, అదైతే బాగోతున్నది. ఏం తెలియదు, ఏం తెలియదు. ఎడ్డోడు అడుగు పెట్టి అన్ని తెలుసుకున్నట్టు తెలుసుకుని ఇది మళ్ళా ఇలా ఇప్పుడు ఇలా కూరగాయలు పెట్టిందా? ఇవి ఏం చేస్తుంది అంటే ఇప్పుడు కూలర్ ఇక్కడ నడుస్తుంది, అక్కడ ఇక్కడ చల్లగా నీళ్ళు వేసి కూలర్ పెడతాము. ఈ కూలర్ ముంగట ఎదురుగా ఇవి గాడి పోతే మిషన్ మీద గాలి వస్తుంది జర చల్లగా, ఆడ పెడితే ఇవి తీసుకుపోయి ఇక ఖరాబ్ కాకుండా అన్నట్టు గాలికి. ఇంకా న్యాచురల్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఉన్నాక మనకి ఎందుకు అని చెప్పి అప్పుడు ఊపుకున్నాం అన్నట్టు. వర్షాకాలంలో ఇంకా చల్లగానే ఉంటుంది కదా. ఎట్లా గట్లా ఖరాబ్ కాకుండా అంటే దానికోసమని అన్నీ పెడుతుంది. ఇక ఇంకా ఇంకోటి చెప్పాలంటే కూరలు కూడా వండిన కూరలు నైట్ పడుకుంటే అన్నీ పెడుతుంది. ఇంకేం పెడతా? పెరుగులు, పెరుగు పెడుతుంది, పెరుగు అన్నీ. ఇప్పుడు ఇంట్లో పెడితే లోపల, ఇప్పుడు లోపల పెడితే వేడి ఉంటుంది, గోడలు వచ్చి తొందర ఖరాబ్ అవుతుంది. ఆడ ఇడైతే 2-3 రోజుల దాకా మధ్యన ఉంటుంది పెరుగు, మధ్యన ఉంటుంది కుల్ల కాకుండా. ఎండాకాలం అయితే మొత్తం ఈయనే వేడిన, ఎండాకాలంకు వేడికి కూరలు ఖరాబ్ అవుతాయని చెప్పి ఈ కూలర్ గాలి పెడితే అసలు ఒక్క రోజు కూడా ఖరాబ్ కావాలి. అన్నం అయినా ఈసారి ఏది ఖరాబ్ కావాలి? ప్రతిసారి అన్నం అన్న ఖరాబ్ అవు, కూర అన్న ఖరాబ్ అవు, రోజుకి ఒకటి ఏదన్నా ఒకటి ఖరాబ్ అవు. అన్నం అయితే నైట్ సైడ్ గింతున్నా అది కూడా ఖరాబ్ అవు. ఈసారి 3 డేస్ అన్నమాట. అట్లా ప్లాన్ చేసింది అన్నట్టు. ఓకే అండి, ఇంకా ఇది ఇవాళ ముచ్చట అంతే. ఈరోజు ముచ్చట, మళ్ళీ ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుద్దాం వేరే విషయంతో. బాయ్ బాయ్.